పవిత్ర శనివారం నేటి ధ్యానాంశం సమాధి మౌనం అంధకారం వినాశనం క్రీస్తు ప్రమనందు ప్రేమైన సహోదరి సహోదరుల అంత సమాప్తమైంది మన రక్షకుడు మరణించాడు మరణించి రక్షణను అనుగ్రహించాడు శిలువపై మరణించాడు ఈ లోకాన్ని రక్షించాడు నేడు సమాధిలో మౌనంగా నిద్రపోతూ ఉన్నాడు అందుకొరకే ఈ పవిత్ర శనివారమును ఒక మౌన దినముగా మన శ్రీసభ చెబుతూ ఉంది అనగా ఈరోజు ఎటువంటి కార్యక్రమం లేకుండా ఎటువంటి పూజ లేకుండా మనము మౌనంలో ధ్యానంలో గడపాలని కోరుకుంటూ ఉంది అవును ప్రయులారా సమాధి మౌనంలో మనం ఉండాలి ఏ విధంగా ప్రభు సమాధిలో మౌనంగా నిద్రపోతూ ఉన్నాడు మనము కూడా ఆయన మరణములో ధ్యానించుకుంటూ అలా ఉండిపోవాలి సమాధి అంతమునకు సూచన సమాధి చీకటికి సూచన సమాధి మరణానికి సూచన సమాధి అంధకారానికి సూచన సమాధి శాశ్వత చీకటికి సూచన అయినప్పటికీ కూడా ప్రభువు అందులో ప్రవేశిస్తూ ఉన్నాడు దీనికి ఒక వేదాంత అర్థం కూడా ఉంది పెద్ద శుక్రవారము లేకుంటే పవిత్ర శుక్రవారము ప్రభువు సిలువలో జీవించు వారి కోసం మరణిస్తూ ఉంటే నేడు పవిత్ర శనివారం ఆయన సమాధిలో మరణించిన వారికి ఒక నూతన ఊరటను అందించడానికి ఆయన సమాధిలోకి వెళ్తూ ఉన్నాడు అనగా అక్కడ మృతులను కలుసుకుంటూ ఉన్నాడు మీరు భయపడకండి నా మరణము మీకు కూడా వర్తిస్తూ ఉంది నా మరణం ద్వారా మీరు కూడా ఒకరోజు అవుతారు అని ఒక సువార్తను ఆ మరణించిన వారికి చేరవేయడానికి ఆయన సమాధిలో ప్రవేశించాడు అని ఒక వేదాంతి అంటాడు అవును ప్రియులార మూడు సంవత్సరాల పాటు ఆయన తన పరిచర్యలు బహిరంగ పరిచర్యలో రక్షణ కార్యాలను సంపూర్ణం కావించడానికి ఆయన సాగుతూ ఉంటే సమాధిలో మూడు దినముల పాటు మరణించిన వారికి స్వార్థను బోధించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సమాధి ప్రయాణము ఒక ఉద్దేశంతో కూడుకుంది అది కూడా రక్షణ సువార్తతో సువార్తతో కూడుకుంది మరణించిన వారికి ఒక సువార్తను బోధిస్తూ వారికి ఒక పరలోక ఆశను కల్పించడం కోసం ఆయన సమాధులకు వెళ్తూ ఉన్నాడు అని అర్థము అనగా ఆయనతో పాటు మృతులను కూడా సజీవంగా లేపడానికి అందుకొరకే విశ్వాస సంగ్రహములు మనం అంటూ ఉన్నాము కేవలం ప్రభు మరణించాడు అని మాత్రమే కాదు మరణించి ఆయన సమాధి చేయబడను అని అనగా మృతులను చేరుకుంటూ ఉన్నాడు వారికి నూతన జీవ భాగ్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇటువంటి తరుణంలో ప్రియులారా సమాధి శాశ్వతం కాదు అని గుర్తించాలి మూడు రోజులు మాత్రమే ప్రభు సమాధిలో ఉంటూ ఉన్నాడు మూడవ రోజు ఉత్నం అవుతూ ఉన్నాడు సమాధిని చీల్చుకుంటూ బయటికి వస్తూ ఉన్నాడు చీకటిని అంతం చేస్తూ బయటికి వస్తూ ఉన్నాడు మరణాన్ని జయిస్తూ అమరుడై లేచి వస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా సమాధి శాశ్వతం కాదు మరణము శాశ్వతం కాదు క్రైస్తవులకు విశ్వసించే వారికి మరణం ఒక ద్వారం మాత్రమే దాని గుండా మనము నూతన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటాము ప్రభునకే దేవునకే అది తప్పలేదు నీకు నాకు ఖచ్చితంగా కాబట్టి మరణం చూసి మనం భయపడకూడదు సమాధిని చూసి మనము బాధపడకూడదు ఇవన్నీ కూడా మానవ జీవితంలో మానవ జీవిత క్రమంలో భాగములే వీటి అనంతరము మనం పొందబోయే ఆ పరలోక మహిమ గురించి మనం ధ్యానించుకోవాలి కాబట్టి పిల్లల ఈరోజు ప్రభు యొక్క మరణాన్ని ప్రభు యొక్క సమాధిని మౌనంతో ధ్యానించుకుందాం ఆ అంధకారాన్ని శాశ్వతంగా పాఠాపంచలు చేయడానికి పూనుకుందాం విశ్వాసముతో ప్రభు యొక్క ఉత్థానం కోసం వేచి ఉందాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్